సాఫ్ట్వేర్ రంగంలో ఎదగాలంటే విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని ప్రముఖ సాఫ్ట్వేర్ నిపుణులు జి ప్రసన్న కుమార్ తెలిపారు. వీరు ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం క్యాప్ జెమిని నార్త్ అమెరికాలో 15 సంవత్సరాలుగా డెలివరీ పార్ట్నర్ మరియు పోర్ట్ఫోలియో మేనేజర్గా పనిచేస్తున్నారు. సోమవారం మంగళగిరి బైపాస్లోని విజే డిగ్రీ కళాశాలలో డిజిటలైజేషన్ క్లౌడ్ కంప్యూటింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజే కళాశాల పూర్వ విద్యార్థి అయిన ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంటర్నెట్ ద్వారా వేగవంతమైన ఆవిష్కరణ అని, సౌకర్యవంతమైన వనరులు మరియు స్కేల్ ఆర్థిక వ్యవస్థలను అందించడానికి సర్వర్లు, నిల్వ డేటాబేస్లు, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనలిటిక్స్, ఇంటెలిజెన్స్ సహా కంప్యూటింగ్ సేవలను అందించడమని వివరించారు. క్యాప్జెమిని, ఇన్ఫోసిస్, విప్రోలలో ఉపాధి పొందిన విజే విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. సాంకేతికతను నిరంతరం నవీకరించుకుంటే సాఫ్ట్వేర్ రంగంలో బాగా రాణించగలరని చెప్పారు. అప్పట్లో హెచ్ఎస్బిసి కాల్ సెంటర్ అంటే చాలా పెద్ద యూనిట్, బ్రిగేడ్ కాల్ సెంటర్ కింద. ఇంకా సో తర్వాత నేను రిటైర్ అయ్యాను, అదే ఇదంతా కాల్ సెంటర్స్. సో ఐఎమ్ నాట్ దట్ మెటీరియల్ హు షుడ్ గెట్ స్టక్ ఇన్ ద కాల్ సెంటర్. తర్వాత ఏమైందని సార్, సర్ప్రైజింగ్ గోల్స్ ఫ్రమ్ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉంది. ఈ లోపల నేను ఎక్కడ మొదలుపెట్టిన దగ్గర నుంచి 2002 రెసెషన్ వచ్చింది, ఆ బయటకి ప్రాబ్లం మూలికే నాకు మీరు తాకే పడింది బాబా. సరే అదే టైంలో ఒక అతను నేను అక్కడ ఏదో ఒకటి చేయాలి అప్పట్లో, అంటే మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే ముగ్గురు పిల్లల్ని ఒక తండ్రి పోషించడం అంటే ఆడపిల్లకి అప్పుడే పోదు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విజే కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ ముఖ్య అతిథి ప్రసన్న కుమార్ ప్రతిభా పాఠవాల గురించి వివరించారు. వాళ్ళు మామూలుగా పొద్దున ఇంట్లో ఉంటారు, నేను ఈ గదిలో కాసేపు ఉంటాం, ఆ గదిలో కాసేపు ఉంటాం, తర్వాత కాలేజీకి వస్తాం, ఈ రూమ్లో కాసేపు, ఆ రూమ్లో కాసేపు ఉంటాం. అలాగా ఆయన ఒకరోజు ఈ దేశంలో ఉంటే ఇంకో రోజు ఇంకో దేశం, ఇంకో రోజు ఇంకొక దేశం, ఇంకో రోజు ఇంకో కంట్రీ, అలా వివిధ కంట్రీస్ తిరుగుతూ ఆ స్థాయికి ఎదిగి మనందరికి ఇన్స్పిరేషన్గా ఉంటూ మన కోసం ఈ ప్లాట్ఫామ్ని అరేంజ్ చేసినందుకు మీ తరఫున, మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే లక్ష్మి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన విషయంలో మేడం గారి పాత్ర చాలా చాలా కీలకం. ప్రతి సందర్భంలో కూడాను యాక్చువల్గా మైండ్ షెడ్యూల్ పెట్టుకొని వచ్చారు. అయినా సరే మన పిల్లలతో మనతో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో టైం కేటాయించారు. అలా టైం కేటాయించడానికి ఇంట్లో వాళ్ళు కూడా సహకరించారు, లేదంటే అన్ని విజయాలు మంచి సాధ్యం కాదు. కాబట్టి మనం మాట్లాడేస్తున్నాం. I got placed in three companies, Wipro, Capgemini and Infosys. Today's that I have received the main from Infosys. And I decided to join in Capgemini. Sir, I want to know what I was wrong here. I'm doing my job here. Sir, I want to know what is the working environment in Capgemini. Before that, have you started training in Capgemini already? Not yet. You are waiting for the letter. Okay, give me your details, I'll have your letter come out. So, meanwhile, you know, language is again. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ నాదెళ్ల శ్రీనివాసరావు, అవారు సత్యనారాయణ పర్యవేక్షించారు.